భూమి అగ్ని జలం వాయువు ఆకాశం అనబడేవి పంచభూతాలు వీటి తన్మాత్రలు అనగా గంధం రూపం రసం స్పర్శ శబ్దం ఈ ఐదిటిని ఐదు పుష్పబాణాలుగా చేసి అమ్మవారు తన చేతిలో ధరించింది తామర పువ్వు శోకం చూతం అంటే మామిడి పువ్వు నవమల్లిక నల్లకలువ ఇవి ఆ పుష్పబాణాలు వీటికే హర్షణం రోచనం మోహనం శోషణం మారణం అని పేర్లున్నాయి వీటితో అమ్మ సమస్త లోకాలను నడుపుతోంది మన శరీరం పంచభూతాల కలియకతో ఏర్పడింది అందుకే దీనిని పాంచభౌతిక శరీరం అంటారు వీటిలో ఒక్కొక్కటి ఎక్కువగా ఒక్కొక్కటి తక్కువగా ఉండడం వల్లే అవయవాలలో లోపాలు ఏర్పడుతుంటాయి తన్మాత్రల లోపం వల్ల చెవుడు రోగాలు దృష్టి దోషాలు జీర్ణ సంబంధ రోగాలు ఉష్ణ రోగాలు వస్తూ ఉంటాయి ఇక పుష్పబాణాలు అనగా వాసనలు శరీరంలో ఉన్న ఆత్మ శరీరాన్ని బట్టి పూర్వ జన్మ కర్మలను బట్టి ఒక్కొక్క వ్యసనం కేసో లేక వస్తువు కేసో ఆకర్షింపబడి సుఖదుఖాల పొందుతూ ఉంటుంది కాబట్టి సుఖదుఖాలకు రోగాలకు మూలం పంచనాత్మల సమతౌల్యం లోపించడమే వాటికి విరుగుడు ఈ మంత్రం ఓం పంచ తన్మాత్ర సాయకాయ నమ మంత్రం మరొకసారి పంచ పంచతన్మాత్ర సాయకాయ నమ ఈ మంత్రాన్ని ఇరవై ఏడు రోజుల పాటు రోజు వంద సార్లు జపిస్తే చెవుడు చర్మ రోగాలు నలభై ఒక్క రోజుల పాటు జపిస్తే దృష్టి దోషం తొలుగుతుంది అజీర్ణ వ్యాధులున్నవారు తిన్నది సహించక బాధపడేవారు మొదటి అన్నం ముద్ద చేత పట్టుకొని ఈ మంత్రం పదకొండు సార్లు జపించి ఆపై భుజిస్తే ఆ రోగాలు తొలగి తిన్నది హాయిగా జీర్ణమవుతుంది వికారం తగ్గుతుంది వయస్సులో ఉన్నప్పుడు క్షణికాకర్షణలతో జీవితం పాడు చేసుకునేవారు ఈనాడు ఎక్కువగా ఉన్నారు అలాంటి వారు ఈ మంత్రాన్ని రోజు పద్దెనిమిది సార్లు చేస్తే జీవితం సరైన మార్గంలో నడుస్తుంది తరచూ దుఃఖం పొందేవారు రోజు పద్నాలుగు సార్లు ఈ మంత్రాన్ని జపిస్తే దుఃఖం తొలగి సుఖం లభిస్తుంది మంత్రం మరొకసారి ఓం పంచ తన్మాత్ర సాయకాయ నమ మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి